మహిళలు ఆర్థికంగా ఎదగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా సంఘాలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని మహిళలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు. మహిళల స్వయం సహకారాలతో ఉపాధిలో ముందుండి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. త్వరలో హుజరాబాద్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ముల్కనూర్ డైరీ లాంటి డైరీని స్థాపించుకుంటామని చెప్పారు. మహిళల ఉపాధి కల్పనకు వడ్డీ లేని రుణాలు కల్పించే దిశగా ముందుకు వెళతామని, ఉపాధి ఉత్పత్తులను స్వయంగా మార్కెట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సంఘాలలో ఒంటరి మహిళలు, మంచి చదువు ఉండి ఉపాధి లేనివారు, ఆర్థికంగా బాగాలేని వారిని ముందుగా గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. స్త్రీ అనగానే స్త్రీ విడిగా ఉండదు. ఇవాళ నాకు తెలుసు, స్త్రీ మొత్తం కుటుంబాన్ని నడిపేటువంటి ఒక బాధ్యత ఉంది. నాకు పెళ్ళైతే పిల్లలు యువకులు ముందుకు వచ్చి ఇంతకుముందు ఇంట్లో పరిస్థితి ఒక విచిత్రమైన పరిస్థితి. నాకు మంచిగా అనిపిస్తలేదు సార్, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ఏదన్నా చేయండి సార్, మా అమ్మ శారీరక బో పెట్టుకుంటా ఏడుస్తున్నప్పుడు బాధితుంది సార్. నాకు ఏదైనా పెట్టేది వాళ్ళ కోసం, వాళ్ళ కోసం ఒక 8 మీటింగ్లు పెట్టా హైదరాబాద్లో. అనేక సంస్థలు ఎవరైతే కొంత మనకు ఉద్యోగాల కల్పన కోసం వచ్చేస్తారో, ఐటీ రంగం, ఇలా కంప్యూటర్ రంగం ఏదైతే ఉందో, లక్షల మందికి హైదరాబాద్ ఉపయోగిస్తారో, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టాను. నేనే పోయి మీటింగ్ పెట్టాను. మా దగ్గర ఒక 5000 మంది ఉన్నారు పిల్లలు, రకరకాల పదవులు చదువుకున్నారు. వాళ్ళ చదువుకు తగ్గట్టుగా వాళ్ళు అక్కడి నుంచి పికప్ చేయకపోతే మా ఊళ్ళో ప్రశాంతత లేదు, కుటుంబాల ప్రశాంతత లేదని చెప్పి వాళ్ళకు వెళ్ళుకున్నప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి తప్పకుండా చేస్తాను సార్. వాళ్ళు ఎంత ముందుకు వచ్చినట్టే ఆ పిల్లలకైనా సరే ఇంగ్లీష్ రాకపోతే, ఆ పిల్లలకైనా సరే కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాకపోతే, ఆ పిల్లల కనుక చదువుకున్న చదువు తగ్గట్టుగా వాళ్ళకు కమ్యూనికేటివ్ స్కిల్స్ కనుక లేకపోతే, 3 నెలలు 6 నెలలు మేమే అవసరమైతే ఒక్కొక్క పిల్లగాడి మీద ఒక 30,000 40,000 50,000 ఖర్చు పెట్టి వాళ్ళు తరిఫీ చేయించి మీకు అక్కడ ఉద్యోగం పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అక్కడ ఒక ఇల్లు రకాల సంస్థలు, ఒకటి మా కన్స్ట్రక్షన్.